Yes, tell me who's this. Anybody, please message cheyandi. Evaru vacharu? Wow, Rakul Preet Singh kada. Telsa andarki telsa. Rakul Preet Singh manalni chustundi. She is wishing you all of you all the best, my dear children. Yes, Mahesh Babu vacharu chudandi. Shrimantudu. Bharat ane nenu kada. తెలుసా మహేష్ బాబు, తెలుసా మహేష్ బాబు? తెలియని పిల్లలు దీంట్లో ఉన్నారా? యంగ్ మైండ్స్ లో ఉన్నారా? క్లాస్ లో ఉన్నారా? అరరరే. నెక్స్ట్ బాహుబలి ప్రభాస్ కదా. ప్రభాస్ తెలుసా? ఎస్, ఈయనని గుర్తుపట్టారా? అయ్యో, నేనేమైనా తక్కువ వెనకబడిపోయానా అంటూ మన మన్మధుడు వచ్చేసాడు. నాగార్జున గారు తెలుసా? యా, ఈమెవరు? ఓ, మీకు తెలీదా? నేను చెప్పాలా? ఎవరు? శృతి హాసన్. ఎస్, వెరీ గుడ్. తినేవరు? వావ్, సమాంతా వచ్చేసింది. తన షో చేయటానికి వచ్చిందేమో. మరి మనల్ని ఏం ప్రశ్నలు వేస్తుందో చూద్దామా? అరరే, బాలు తాత వచ్చారు. తెలుసా బాలు గారు? తెలుసా అందరికి? బాలు తాత కూడా నాలాగే కోట్ వేసుకొని ఉన్నారు చూడండి. ఓ, శోభానాయుడు గారు వచ్చారు. ఎంత చక్కగా ఉన్నారు శోభానాయుడు గారు. కనిపించారా? ఎస్, పండిట్ రవిశంకర్ గారు కనిపించారా? ఎస్, చూసారా? అందరూ చూసారా? బాలసుబ్రహ్మణ్యం గారు కదా, కనిపించారు అందరికి? అందరి పిక్చర్స్ చూసారా? ఎస్, వెరీ గుడ్. నేను ఒకసారి చాట్ చూస్తాను ఏమేమి పెట్టారో. ఓకే, యా, బాలసుబ్రహ్మణ్యము. ఎస్, సమాంత. ఓకే, సూపర్. శృతి హాసన్, నాగార్జున గారు, వీళ్ళందరినీ మీరు చూసారు కదా. ప్రభాస్ ని చూసారు కదా. వీళ్ళందరూ కనిపించారు కదా ఈరోజు మన క్లాస్ లో. మరి వీళ్ళందరూ మన క్లాస్ కి ఎందుకు వచ్చారు? వాళ్ళు రావటానికి ఈ రోజు మన యంగ్ మైండ్స్ లో, తేజస్ యంగ్ మైండ్స్ లో, వాట్ ఈస్ ద స్పెషల్ డే టుడే? ఏం డే అయి ఉంటుంది? ఎందుకు వీళ్ళందరూ వచ్చింటారు? వాయిస్ బ్రేకింగ్ అండి. యా, ఎందుకు వచ్చారు? ఆర్టిస్ట్ డే. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్. అమృత వర్షిణి, వావ్, చాలా మంది పెడుతున్నారు. ఎందుకు వచ్చారు అని అంటే, టుడే ఈస్ ఆర్టిస్ట్ డే. మరి వీళ్ళందరూ ఎవరు? మేడం రకరకాలుగా చూపెట్టారు కదా. కదా ఫస్ట్ మనం చూసినటువంటి నాగార్జున గారు కానీ, ప్రభాస్ కానీ, ఓకే, మహేష్ బాబు కానీ, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళని ఎవరు అని చెప్తాం మనం జనరల్ గా? మనం ఏమని వాడుతూ ఉంటాం వీళ్ళందరినీ? యాక్టర్స్, వెరీ గుడ్, యాక్టర్స్ కదా. నటులు అంటాం. హీరోస్, సూపర్. ఏమంటాం మనం? హీరోస్ అంటాం. హీరోలు వాళ్ళందరూ కదా. ఎస్, మరి దాంతో పాటుగా వచ్చిన శృతి హాసన్ కానీ, రకుల్ ప్రీత్ సింగ్ కానీ, వాళ్ళెవరు? వాళ్ళందరూ ఎవరు? హీరోస్ అండ్ హీరోయిన్. ఎస్, ఉమాదేవి గారు, సూపర్ సూపర్. హీరోయిన్స్ కదా. వాళ్ళందరూ ఎవరు? హీరోయిన్స్. ఎస్, సో మరి వాళ్ళ హీరోస్, హీరోయిన్స్ వీళ్ళందరూ వచ్చారా లేదా? మరి బాలు గారు ఎందుకు వచ్చారు? ఆయన ఎవరు? బాలు గారు ఎవరు? సార్, తేజ గారు వాయిస్ ఓకేనా అండి? ఓకే మేడం, పర్ఫెక్ట్. సింగర్, వావ్, బాలు గారు ఎవరు? సింగర్. మీకు భలే నాలెడ్జ్ ఉంది నాన్న, వెరీ గుడ్. ఎస్, బాలు గారు వచ్చేసి సింగర్. మరి మనం చూసినట్టయితే శోభానాయుడు గారు కనిపించారే, ఆవిడెవరు? శోభానాయుడు గారిని కూడా చూసారు కదా మీరు. డాన్సర్, సూపర్ సూపర్, వెరీ నైస్, ఎక్సలెంట్. శోభానాయుడు గారు ఎవరు? డాన్సర్, చూసాం మనం. తర్వాత సరోద్ వాయిస్తున్నటువంటి పర్సన్ ని కూడా చూసాం కదా. కదా రవిశంకర్ గారు, ఆయన ఎవరు? అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చూసినటువంటి దాంట్లో క్లాసికల్ డాన్సర్, మ్యూజిషియన్. ఉమాదేవి గారు సూపర్ అండి, ఎక్సలెంట్ అసలు మీరు. ఎస్, సో మనందరం ఇప్పుడు హీరోలని, హీరోయిన్లని, సింగర్స్ ని, డాన్సర్స్ ని కదా, మ్యూజిషియన్ ని, తర్వాత అంటే రకరకాలైనటువంటి వాళ్ళందరినీ చూసాం కదా.
వీళ్ళందరినీ మనం ఏమనొచ్చంట, హీరోలు వేరే, హీరోయిన్లు వేరే, సింగర్లు వేరే, డాన్సర్లు వేరే, మ్యూజిషియన్స్ ఇంకా వేరే కదా. వీళ్ళందరినీ కలిపి ఒక మాట అనొచ్చు. ఏంటా మాట? సూపర్ సూపర్. ఏమనొచ్చు? ఆర్టిస్ట్. దట్ ఈస్ గ్రేట్. ఎస్, ఏమనాలి? నేనే మ్యూట్ అవ్వడం కాదు సార్, ఒక్క నిమిషం. యా, సో వీళ్ళందరినీ మనం ఏమంటాం? ఆర్టిస్ట్ అంటాం, అవునా? యా, ఎస్. అంటే ఆర్టిస్ట్ అనే దానికి అర్థం మనం ఎట్లా చెప్పొచ్చు? ఆర్టిస్ట్ అన్న దాన్ని ఎలా చెప్పుకోవచ్చు? వాళ్ళకి ఎలాంటి ఆర్ట్ వాళ్ళలో ఉన్నప్పటికీ, అంటే ఇందాక మనం కొన్ని ఉదాహరణలు చూసాం కదా, ఇంకా చాలా ఉదాహరణలు ఉంటాయి. ఆర్ట్ అంటే ఏంటి? టాలెంటా? ఆర్ట్ అంటే ఏంటి? కళ. కళ అంటే ఇలా పడుకోగానే మనకు నిద్రలో టింగ్ టింగ్ అన్న నిద్రలో కళ్ళొచ్చి లేవగానే మర్చిపోయేటువంటి కళన కాదు కదా, అలాంటి కళ కాదు. మనకు అబ్దుల్ కలాం తాత ఏం చెప్పారు? కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్నారు కదా. అలా నిద్రలో మనం నిద్రలో వచ్చేటువంటి కళలని కాకుండా, మనం మనల్ని నిద్రపోనివ్వకుండా ఉండేటువంటి కళల్ని నేర్చుకోవాలి కదా. అలాంటి కళల్ని మనం సాధించుకోవాలి, సాకారం చేసుకోవాలి, అలాంటి కళలు కనాలి అంటే ఇలాంటి కళలు మనకు వచ్చి ఉండాలి కదా. అంతో ఇంతో ఎంతో కొంత, పెద్దగా అక్కర్లేదు. బట్ ఏదైనా డ్రీమ్ కాదు, నాన్న, నాట్ డ్రీమ్. కళ అంటే ఇక్కడ చూడండి, కళ అంటే డ్రీమ్, ల. ఓకే, నేను పలికేది చూడండి, కళ, అళ, కళ, అలా అంటున్నానా? అంటే ఆ కళ అంటే అది ఒక ఆర్ట్. ఆర్ట్ని మనం తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినట్టయితే కళ అని అంటారు, కళలు అంటారు ఆర్ట్స్ని కదా. దాంట్లో ఎన్ని కళలు ఉంటాయి అని మనం చూసుకున్నట్టయితే రకరకాల కళలు ఉంటాయి. అది డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు. 64 కళలు, అబ్బా సూపర్ అండి. దాంట్లో దొంగ విద్య, చోర విద్య కూడా ఒక కళే. అలా అని చోర విద్య నేర్చుకోకూడదే, విన్నారా? దొంగతనం చేయడం కూడా ఒక కళే, మీకు తెలుసా విషయం? ఎస్. సో ఇలాంటి అన్ని కళలలో కూడా చాలా రకాలైనటువంటి కళల్ని మనం చూస్తూ ఉంటాం. ఎస్, టైప్ ఆఫ్ టాలెంట్ ఈస్ కాల్డ్ అన్ ఆర్ట్ అనొచ్చు, అనొచ్చు. మనలో ఉన్న టాలెంట్, మనలో ఉన్న ప్రతిభ కానీ, మనలో ఉన్న స్కిల్ కానీ, నైపుణ్యాలని కానీ, వాటిని కళ అని మనం అనొచ్చు. కానీ ఎప్పుడు మనం కళ అనొచ్చో తెలుసా? వాటిని మెరుగుపరుచుకున్నప్పుడు, దాంట్లో నిష్ణాతులం అయినప్పుడు మనల్ని కళాకారులు అంటారు. అర్థమైందా? మనకు వచ్చిన కళని మనం మెరుగుపరుచుకొని, అంటే మనకి ఏదో ఒక, ఇప్పుడు అందరికీ చాలా మందికి సింగింగ్ అండ్ మెడిసిన్ చేయడం అందరికీ వస్తుంది కదా. హెల్త్ ఒకటి, సింగింగ్ ఒకటి. ఎందుకంటే ఎక్కడో చోట మామూలుగా బాత్రూమ్ సింగర్స్ గా పాటలు పాడేవాళ్ళని మనం చూస్తూనే ఉంటాం, ఏదో కూని రంగాలు తీస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి సింగర్స్ అనొచ్చా? వాళ్ళని అనటానికి రాదు. ఎందుకు అనటానికి రాదు? దే ఆర్ నాట్ ఇన్ ప్రాక్టీస్డ్ కదా. వాళ్ళు దాన్ని సాధన చేయటం కానీ, దాన్ని వాళ్ళు ఒక సింగర్స్ గా వాళ్ళు ఒక ఎస్ ఎస్ యూ కెన్ ఇంప్రూవ్ కరెక్టే అండి, బట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎలా వస్తుంది? సాధన చేస్తేనే వస్తుంది కదా. అలాంటి సాధన చేయటం దేనికి అవసరము అంటే, మనం మనలో ఉన్న కళని దాన్ని ఇంకా మెరుగుపరుచుకోవటం కోసము మనం సాధన చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఆ కళని మెరుగుపరుచుకొని ఆ కళలో మనం నిష్ణాతులం కావాలి అంటే, మనం ఆ కళని ది బెస్ట్ గా నేర్చుకొని ది బెస్ట్ గా ప్రజెంట్ చేసే వాళ్ళలాగా కావాలి. అలా అయినప్పుడు మాత్రమే మనం ఎస్ పాడుతున్నాను ఎస్. సో అలా అయినప్పుడు మాత్రమే మనల్ని కళాకారులు అంటారు. ఎవరిని పడితే వాళ్ళని కళాకారులు అనరు. ఇందాక ఒక మాట చెప్పాను, మెడిసిన్ అందరికీ తెలుసని. ఏంటంటే చిన్న గాయం అయితే పసుపు తెచ్చి పెడతారే, చిన్న పిల్లలు కూడా పెడుతూ ఉంటారు. అట్లా చిన్న చిన్నవి మనకు తెలుస్తూ ఉంటాయి కదా. కానీ వాళ్ళని అట్లా అని డాక్టర్స్ అంటారా? అలా ఎలా అయితే అనరో, కళలు వచ్చిన వాళ్ళందరినీ కూడా కళాకారులు అనరు. ఎవరిని కళాకారులు అంటారు అంటే, ఆ రంగంలో చక్కగా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఎవరైతే ది బెస్ట్ గా ఉంటారో, వాళ్ళ యొక్క టాలెంట్ని,
వాళ్ళ యొక్క ప్రతిభని వాళ్ళు చూపిస్తూ ఉంటారో వాళ్ళని మనం కళాకారులు అనొచ్చు. ఈ రోజు మనం జరుపుకోబోయేటువంటి డే కళాకారులదేగా, ఆర్టిస్ట్ డేనే కదా. ఎస్, సో మరి ఎలాంటి ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి అన్నది మనం చూసినట్టయితే రకరకాల ఆర్ట్ ఫామ్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. చాలా వాటిని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా డాన్స్ ఫామ్ తీసుకున్నట్టయితే డాన్స్ లోనే మనం చూద్దాం. ఇప్పుడు మనం అనుకున్నాం రకరకాల ఆర్ట్ ఫామ్స్, కొంతమంది క్రాఫ్ట్స్ తయారు చేయటం కూడా ఒక ఆర్టే కదా. సింగింగ్, డ్రైవింగ్, డ్రైవింగ్ కళ కాదా? తప్పకుండా ఒక కళనే. 64 కళలో మీరేగా చెప్పారు. సో 64 కళలలో అది ఒక భాగమే కదా. పాటలు పాడడం, మాటలు మాట్లాడడం కూడా ఒక కళే. అద్భుతమైన మాటలు మాట్లాడడం, అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేలా మాట్లాడడం, ఇలాంటిది కూడా ఒక చక్కటి కళ. మరి మీ అందరికీ డౌట్ రావచ్చు, ఈ కళలన్నీ ఎలా వస్తాయి కదా? ఈ కళలన్నీ ఎలా వస్తాయి అంటే నేర్చుకుంటే వస్తాయి. ఏమండి, నేర్చుకోగానే వస్తాయా? మేము నేర్చుకుంటాం. అవును, నేర్చుకుంటే రానిది అంటూ ప్రపంచంలో ఏది? అర్థమైందా? ఇదొకటి గుర్తుకు పెట్టుకోవాలి. సాధ్యం కానిదంటూ ప్రపంచంలో ఏది లేదు కదా. 64 కళలు నేను చెప్పాలంటే ఇప్పుడు నేను కూడా వెతుక్కోవాలనా? నాకు అన్ని తెలియవు. యా, ఇక్కడ దాంట్లో ఇంకొకటి ఏంటంటే, మామూలుగా మనం తీసుకున్నట్టయితే గనక కళలలో ఇప్పుడు కొన్ని వృత్తి విద్యలలో తయారు చేసేవాళ్ళు అని మనం క్రియేటర్స్ డే రోజు అనుకున్నాం. అట్లాగే దాంట్లో అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఆర్ట్, అది కూడా కళనే. నటించడం ఒక కళ, వాళ్ళు నటినట్లు అయిపోయారు. పాటలు పాడటం ఒక కళ, వాళ్ళు సింగర్స్ అయిపోయారు. ఆటలు ఆడటం ఒక కళ, వాళ్ళు స్పోర్ట్స్ మ్యాన్ అయిపోయారు. విన్నారా? మామూలుగా ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం ఒక కళ, వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అయిపోయారు. సంగీతం కట్టడం, బాణీలు కట్టడం, పాటలు కట్టడం అదొక కళ, వాళ్ళు మ్యూజిషియన్స్ అయిపోయారు. చక్కగా సినిమా తీయటం ఒక కళ, వాళ్ళు డైరెక్టర్స్ అయిపోయారు. చక్కగా ఇంకా రకరకాలైనటువంటి పాఠాలు చెప్పటం కూడా ఒక కళ, వాళ్ళు టీచర్స్ అయిపోయారు. చక్కటి మాటలు మాట్లాడటం ఒక కళ, వాళ్ళు మోటివేషనల్ స్పీకర్స్ అయ్యారు. ఓకేనా? సో ఇట్లా ఇవన్నీ కళలని కూడా ఎవరైతే ద బెస్ట్ గా ఉంటారో వాళ్ళని మనం ఆర్టిస్టులు కళాకారులు అంటామని ఎలాగైతే అనుకున్నామో దానికోసం సాధన చేయాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. కొంతమంది పిల్లలు ఉంటారు, మీలోనే ఉన్నారు చాలా మంది పిల్లలు, అద్భుతమైనటువంటి డ్రాయింగ్స్ వేస్తూ ఉంటారు, పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు. మొన్న నాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు పంపించారు సార్, నాకు ఓన్లీ 3 or 4 ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అంతకు మినహా ఇవ్వలేదు. యా, సో అలా పంపించినటువంటి పిల్లలు కూడా చాలా అద్భుతంగా డ్రాయింగ్స్ వేసేటువంటి పిల్లలు ఉంటారు మీలో కూడా. అలా డ్రాయింగ్స్ వేసేటువంటి పిల్లలలో కూడా అదొక ఆర్తి. ఎంత చక్కటి చిత్రాలను మనం, మన కళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది, మనసుకి ఎంత తృప్తిగా ఉంటుంది ఆ పిక్చర్స్ అవన్నీ చూడంగానే. అంటే వాళ్ళు ఎంత అద్భుతమైన కళాకారులైతే అట్లా దించి ఉంటారు కదా. ప్రతిదీ ఒక కళనే, దాన్ని మనం ఏమీ వేస్ట్ అనుకోకూడదు, తప్పుగా అనుకోకూడదు. అర్థమైందా? కానీ మనం కళాకారులుగా అనిపించుకోవాలంటే ఒకటి ప్రాక్టీస్ చేయాలి. మరొకటి మనం చూడాల్సింది ఏంటంటే, అసలు ఆర్ట్స్ అనేవి, ఆర్ట్ ఫామ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే, డాన్స్ ఫామ్ మనం తీసుకుందాం. డాన్స్ తీసుకున్నప్పుడైతే మన యొక్క ఆంధ్రప్రదేశ్కి ఏంటండి, ఏది అఫీషియల్ డాన్స్గా చెప్పొచ్చు? ఎవరైనా టైప్ చేయొచ్చు మీకు తెలిస్తే, పిల్లలు ఎవరైనా? ఎస్, ఎనీబడి ప్లీజ్. తెలుసా? భరతనాట్యం. భరతనాట్యం అనేది అఫీషియల్గా డాన్స్గా దాన్ని చెప్పారు. అలాగే తెలంగాణకి ఏంటి అంటే పేరిణీ నృత్యం, నాట్ కూచిపూడి. ఎస్, పేరిణీ నృత్యం. పేరిణీ నృత్యాన్ని కూడా మనం తెలంగాణకి దానిగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ డాన్స్ ఫామ్ గా దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. పేరిణీ శివతాండవం అంటారు, పేరిణీ నృత్యం అంటారు. ఎస్, తర్వాత మామూలుగా ఒరిస్సా ఉంది. ఒరిస్సాకి ఏంటి, అక్కడ ఏ భాష మాట్లాడతారు? ఒడియా మాట్లాడతారు. కథాకళి తమిళనాడు, సూపర్ నాన్న. ఒరిస్సాకి ఏంటంటే ఒడియా మాట్లాడతారు, వాళ్ళు అక్కడ ఒడిస్సీ నృత్యాన్ని చేస్తారు, ఒడిస్సీ అనే డాన్స్ ని చేస్తారు కదా. అట్లాగే గుజరాత్ లో గర్భా డాన్స్ ని చేస్తారు, తెలుసా? గర్భా అంటారు. మార్వాడీస్ చాలా మంది ఏం చేస్తారు? మార్వాడీస్ అఫీషియల్ గా వాళ్ళది ఏం, వాళ్ళు ప్రకటించుకుని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఎస్, దాన్ని ఏమంటారు? ఐఎమ్ ఆస్కింగ్ ద డాన్స్ దాండియా. వెరీ గుడ్ కదా. తమిళనాడుకి ఆల్రెడీ మీరు పెట్టారు. కేరళకి ఏంటి చెప్పండి? కేరళకి, కేరళది అద్భుతమైన డాన్స్ ఉంటుంది,
చాలా ఎక్సలెంట్. వాళ్ళది వాళ్ళ మేకప్ే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక 4-5 గంటలు మేకప్ చేస్తే కానీ వాళ్ళు చేయలేదు. కేరళ కూచిపూడి కాదు నన్ను. నో, కథక్ మీన్స్ కథాకళి. కథాకళి అంటారు నవ్యశ్రీ. ఎస్ గుడ్ కదా. కథాకళి అంటే అది మనం చూస్తూ ఉంటాం వాళ్ళకి ఇట్లా మొత్తం ఫేస్ లకి చుట్టూ సైడ్స్ కి పెడతారు ఒక ఫ్రాక్ లాగా ఇట్లా ఉంటుంది. ఆ మేకప్ వేయడానికే ఒక 4-5 గంటలు తీసుకుంటుంది. సో అట్లాంటివన్నీ కూడా ఆర్ట్ ఫామ్స్ అన్ని కూడా కళలే. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలను బట్టి వాళ్ళ సంస్కృతులను బట్టి వాళ్ళ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్ ఫామ్స్ అనేవి వాళ్ళకి విభజించడము కేటాయించడము అనేది జరిగింది. ఎందుకు అనంటే అక్కడ చుట్టూ ఉన్న సంస్కృతులను బట్టే కదా ఏదైనా మన సంస్కృతి. ఇప్పుడు చుట్టూ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఒక గిరిజనుల దగ్గరికి మనం వెళ్తాం. ఆ గిరిజనుల యొక్క కల్చర్ ని బట్టి వాళ్ళ అక్కడ ఇప్పతేనే సారాలు, తర్వాత వాళ్ళు రకరకాలైనటువంటి మూలికలు అట్లాంటివి సేకరిస్తారు. వాళ్ళు అడవి నుంచి తెచ్చినటువంటి వాటిని భోజనం చేస్తూ ఉంటారు. అంటే మళ్ళాగా పిజ్జాలు బర్గర్లు అట్లాంటివి తినకుండా తినొద్దు ఎవరు కూడా. మీరు నేర్చుకుంటారులే ఫుడ్ ఈడే రోజు, బట్ నేను చెప్తున్నాను ఒకసారి. జనరల్ గా ఇలాంటివి ఏమీ తినకుండా వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ సహజ సిద్ధంగా దొరికేటువంటి తేనె కానీ ఇలాంటి పదార్థాలను ఆహార పదార్థాలను వాళ్ళకి ఎక్కువ అలవాటు ఉంటుంది. అలాగే వాళ్ళు చేసుకునే పండుగలు కూడా తీజ్ అనేటువంటి పండుగ వాళ్ళు జరుపుకుంటారు. మీకు తెలుసా? ఎస్, తీజ్ అనేది హెల్దీ ఫుడ్ అన్హెల్దీ ఇట్ ఈస్ సెకండరీ నానా. ఫస్ట్ ఏంటంటే మన చుట్టుపక్కల ఎక్కువగా ఉన్నటువంటి సంస్కృతిని, మన అలవాట్లను, మన కుటుంబం నుంచి వచ్చినటువంటి సంప్రదాయాలను పాటిస్తూ మన ఆహారపు అలవాట్లు ఏవైనా కూడా ఉంటాయి కదా. అఫ్ కోర్స్ ఇవాళ రేపు చూడాలంటే మళ్ళీ సోషల్ గా కూడా చూసుకోవాలి. సమాజ పరంగా ఏవి దొరికితే అవి తింటే అది కూడా కరెక్ట్. నేను కాదనట్లు. ఓకే, చాలా మార్పులు చేర్పులు జరిగాయి. ఆ మార్పులు చేర్పులు జరిగిన వాటిలో మనం కూడా వాటితో పాటు, పరిస్థితులతో పాటు, సమాజంతో పాటు మారుతూ వెళుతూనే ఉంటాం. చివరి ఎక్కడితే వెళ్తామో మనకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే మనం అంతే. మారుతున్న కాలంతో పాటు మారుతున్నటువంటి మనుషులమే మనం కూడా కాబట్టి అనట్లే. సో ఆ గిరిజనులలో వాళ్ళు అక్కడ తీజ్ పండుగను జరుపుకున్నటువంటి క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ 39 రోజుల పండుగ జరుపుకోవడానికి వాళ్ళ నాయకుని దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళు ఆ 30 ఫెస్టివల్ ఎలా జరుపుకోవాలి అనేది కొన్ని రూల్స్ ఉంటాయి. దాని ప్రకారంగానే వాళ్ళు చక్కగా ఫస్ట్ అడవికి వెళ్తారు. అడవికి వెళ్ళి అమ్మాయిలంతా అడవికి వెళ్ళి అక్కడ సార్. మేడం, ఇప్పుడు మీరు నాయకుని వెళ్ళి అడుగుతారు అన్నారు కదా, వీళ్ళు కూడా అప్పుడే ఫెర్వెల్ ప్రోగ్రామ్ సంబంధించి పెద్ద ప్లానింగ్ చేస్తున్నారు మేడం. ఫెర్వెల్ ప్లానింగ్ ఇప్పటి నుంచి అసలు రోజుకి ఒక 500 మెసేజ్లు వస్తాయమ్మా. ఓకే మేడం, ఓకే, క్యారీ ఆన్ మేడం, ప్లీజ్ క్యారీ ఆన్. రైట్ సార్. నెక్స్ట్ యా. సో అంటే వాళ్ళ సంప్రదాయం ప్రకారం చెప్తున్నాను, వాళ్ళు వెళ్ళి అడవి నుంచి ఏం చేస్తారంటే చక్కగా పుట్టతే, మామూలుగా పుట్టలు ఉంటాయి కదా పాముల పుట్టలు, ఆ పాముల పుట్ట నుంచి సేకరించినటువంటి మన్నం తీసుకొస్తారు. ఆ మన్నం తీసుకొచ్చి దాంట్లో వాళ్ళు ఆల్రెడీ, ఓ సూపర్ సూపర్, ఎస్ నన్ను, నేను కూడా వస్తాను సార్ ఆ రోజు. సో ఏంటంటే వాళ్ళు తెచ్చినటువంటి మన్నుని వాళ్ళు ఒక మామూలుగా ఒక చిన్న మట్టి పాత్రలలో వాళ్ళంతా సేకరించి పెట్టుకుంటారు. అక్కడ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒక విషయం ఏంటంటే, వాళ్ళు తెచ్చినటువంటి మన్నుని వాళ్ళు మన్నును ఆ పుట్టల నుంచి తీసుకుంటారు కదా, పుట్టల నుంచి తీసుకునేటువంటి క్రమంలో వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ పుట్టలు ఏం పెడతాయి, పాములు ఎట్లాగూ పుట్టలు పెట్టవు, అందరికీ తెలుసు పాములు పెట్టిన పుట్టలు అనేవి ఉన్నాయా ఎక్కడైనా. చీమలు పెట్టిన పుట్టలు అంటారు. చీమలు పెట్టిన పుట్టలు అనేటువంటి పద్యాన్ని మనం చూసాం కదా, పాములకి ఆవాసాలుగా ఏర్పడతాయి, వాటిలలో పాములు వచ్చి ఉంటాయి చీమల్ని ధరవేసి, అంతేనే కాదా. సో ఆ చీమలు పుట్టమను సేకరించి చిన్న చిన్నగా ఆ మట్టిని అంతా సేకరించి అవి తెచ్చి ఎట్లాగైతే పుట్టను ఏర్పాటు చేస్తాయో వాటికి కృతజ్ఞతగా వీళ్ళు వాటికి కాస్త చక్కెర గాని, తర్వాత చెరక్కుతో చేసినటువంటి పదార్థాలు ఉంటాయి వాటిని అక్కడ వేసి వస్తారు. ఎందుకంటే వాటి నుంచి మనం మట్టిని తీసుకుంటున్నాం కదా, ఆ మట్టిని సేకరిస్తున్నాం కదా, ఆ మట్టిని సేకరించినందుకు వాటికి కృతజ్ఞతగా ఎంతో కొంత మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీళ్ళు కాస్త అక్కడ తీపి పదార్థాలు, తిండి పదార్థాలు అట్లా చీమలకు పెట్టేసి ఆ మట్టిని తీసుకొస్తారు. ఎంత అద్భుతమైన సంప్రదాయం కదా. తర్వాత ఆ మట్టిని తీసుకొచ్చి దాంట్లో గోధుమ విత్తులు నాటుతారు. 9 రోజులు రోజు చెరువుకి వెళ్తారు. అక్కడి నుంచి పొద్దున సాయంత్రం పాటలతో పాడుతూ వెళ్ళి చెరువు నుంచి తీసుకొచ్చి చక్కగా ఆ మట్టి మీద చల్లేసి దాంట్లో చిన్న చిన్న మొక్కలు నాటుతాయి. ఆ మొక్కలను గోధుమలు పెరుగుతూ ఉంటాయి. 9 రోజుల తర్వాత పెరిగేదాగా వాటిని పెంచుతారు. 9 రోజులు రోజు ఆటలు ఆడతారు. మనం ఎట్లాగైతే బతుకమ్మ ఆటలు, బొడ్డెమ్మ ఆటలు అలాంటివి ఆడుతూ ఉంటాం అట్లా ఆడుతూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ చిన్న మొక్కలను తీసుకెళ్లి మళ్ళీ చెరువులో నిమజ్జనం చేసే ముందు
ఒక్కొక్క గోధుమ గడ్డి ఐదు ఐదైదు కట్టల్ని కట్టి చుగులా అంటారు వాటి. ఆ చుగులాలో బొట్టు పెట్టి ఒకరికొకరికి మనం ఎట్లాగైతే బతుకమ్మలప్పుడు సద్దులు సత్తులు అట్లాంటివి పంపిణీ చేస్తామో, ఒకరికొకరికి వాయనాలు ఇచ్చుకుంటామో అలా వాళ్ళు ఇచ్చుకుంటూ, అంటే వాళ్ళ సంప్రదాయం అది. దాంట్లో ప్రతి ఒక్కటి గోధుమ గడ్డి పెంచడం అనేది మంచి అలవాటు కదా. ఆ ఇచ్చిన చుగులాను ఏం చేస్తారంటే తింటారు. ఇప్పుడు ఇవాళ ఫ్యాషన్ కదా, మనం ఒక చక్కటి పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి గోధుమ గడ్డి జ్యూస్ అడగండి, ఈజీగా 500 బిల్లేస్తాడు చిన్న ఇంత ఇంత జ్యూస్ ఇవ్వడానికి. తెలుసా, వాళ్ళకి ఆ విషయం తెలీదు, అయినప్పటికీ వాళ్ళు తింటూ ఉంటారు. అంటే వాళ్ళ చుట్టుపట్ల ఉన్నటువంటి సంప్రదాయాలు కానీ సంస్కృతులు కానీ వీటన్నింటి నుంచి ఏర్పడినవే ఆర్ట్ ఫామ్స్. ఇప్పుడు మనం అనుకున్నాం వాళ్ళు డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ బతుకమ్మలు ఎట్లా ఆడతారు. బతుకమ్మలు ఆడడం ఏంటి, గిరిజనుల యొక్క సంప్రదాయమే కదా. అడవి నుంచి పూలు స్వీకరించి అసలు బతుకమ్మ రూపొందించడం అనేది ఒక చక్కటి ఆర్ట్ ఫామ్ కదా. అదెంత అద్భుతమైన ఆర్ట్, దాన్ని మనం ఎట్లా అసలు ఇమాజిన్ చేయండి. ఎంత చక్కగా ఒక అన్ని రకరకాల రంగురంగుల పూలను తీసుకొచ్చి ఒక బతుకమ్మను తయారు చేయటం, అంతేకాకుండా ఆ బతుకమ్మను మధ్యలో పెట్టి ఆటలు ఆడటం, పాటలు పాడటం ఎంత చక్కగా ఉంటుంది. ఎస్, సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, దాని తర్వాత మళ్ళీ మనం మన క్లాస్లోకి వచ్చేద్దాం. రైట్, నాకు ఎక్కడ కనిపించట్లేదా సార్, మీదే వస్తాను. జస్ట్ చూసారా అందరూ ఏం కనిపించింది? యా మెసేజ్ కనిపించలేదా? డాన్సా? ఓకే, ఎవరు చేశారా? డాన్స్ చేసిన వాళ్ళు ఎవరు? ఏం డాన్స్ అది? ఎస్ 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 అది నేనే చేశాను. అది కూచిపుడి, సిద్ధేంద్ర యోగి గారు రూపొందించినటువంటి కూచిపుడి డాన్స్. ఎస్ నాన్న, నేనే. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఏంటి అనంటే,
నేను ఎందుకు చూపెట్టానంటే, అంటే ఒక ఆర్ట్ అనే దాని వల్ల ఉపయోగాలు ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నేను చెయ్యకుండానే నేను మీకు ఆర్ట్ వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి అని చెప్తే మీరు మీకు ఏం ఆర్ట్ వచ్చు అని అడుగుతారుగా. అందుకే నేను చూపెట్టాను. సో ఈ ఆర్ట్ వల్ల ఉపయోగం అంటే ఏదైనా కళలు అనేది ఓన్లీ నాట్ ఓన్లీ డాన్స్ నాన్న, ఏ ఆర్ట్ అయినా నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అని అనుకుంటే, ప్రతి ఆర్ట్ కూడా మనలో ఉన్నటువంటి నైపుణ్యాలను బయటకు తీస్తుంది. ఒకటి, మనలో భయాన్ని పోగొడుతుంది. రెండు, మనల్ని అంటే ఏదైనా సాధిస్తాము అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని మనలో నింపుతుంది. మూడు, అసలైనది ముఖ్యమైనది ఏంటంటే మనలో ఉన్నటువంటి స్ట్రెస్ ఏదైతే ఉంటుందో, ఒక ఒత్తిడికి లోనవుతూ ఉంటాం మనం చాలా రకరకాల పనులు చేసేటువంటి క్రమంలో మైండ్ మొత్తంగా అప్పుడప్పుడు ఒత్తిడికి లోనవుతుంది. చిన్నపిల్లలు అంటారు, మీరు అనుకుంటూ ఉంటారు, మేడం చిన్నపిల్లలకి ఏంటండి ఒత్తిడి ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది, మనం ఒత్తిడి లేదు అని ఎవరికీ చెప్పలేం. సో ఆ ఒత్తిడిని మనం దూరం చేసుకోవటానికి కళలు అనేవి చాలా చక్కటి మంచి ఔషధంలా పనిచేస్తాయి. కాబట్టి ప్రతి వాళ్ళు ఏదో మీకు తోచినటువంటి, మీకు అభిరుచి ఉన్నటువంటి, మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏ కళనైనా కూడా మీరు నేర్చుకోవాలి. చక్కటి కళలు అనేవి మీకు వచ్చి ఉంటే స్ట్రెస్ బర్స్టర్స్గా పనిచేస్తాయి అన్నట్టు అవి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అట్లా మీలో ఉన్న, మీరు ఫస్ట్ ఏం చేయాలి, క్లాస్ అయిపోయిన తర్వాత నాకు ఏది ఇంట్రెస్టు, నేను డాన్స్ నేర్చుకుంటాను ఇంట్రెస్టా, మ్యూజిక్ నేర్చుకోవడం ఇంట్రెస్టా, ఇంకా ఏది ఇంట్రెస్ట్, నేను ఏం చేయగలను అని ఆలోచించుకొని దాని ప్రకారంగా మీరు నేర్చుకున్నట్టయితే గనక తప్పకుండా మీకు ఒక కరెక్ట్గా మీరు ఏ కళని నేర్చుకోవాలి అనే దానికి ఒక దొరుకుతుంది. దాని తర్వాత దాంట్లో మీకు ఆన్లైన్లో బోలెడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు నేర్పించట్లేదు మేడం బయట ఎవరు లేదంటే అక్కర్లేదు, చాలా ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. ఇవే నేను కూడా నా దగ్గర నుంచి నేను ఫ్రీ మ్యూజిక్ నేర్పిస్తున్నాను, నాన్న సంగీత శిక్షణ ఇస్తున్నాను, కర్ణాటక సంగీతం, రకరకాలైనటువంటివి మీకు దొరుకుతాయి. మీరు నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు, వాటిల్లో మీరు చక్కగా దూసుకొని వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? కాబట్టి మీరు చేయాల్సిన పని అది, ఒక చక్కటి ఆర్టిస్ట్గా మీరు ఏ ఆర్ట్లో మీరు నైపుణ్యం ఉన్నది అనే దాన్ని మిమ్మల్ని మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి, తెలుసుకోండి. ఆర్ట్ అనేవి చాలా అన్ని రకాలైనటువంటిగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరొకటి ఏంటంటే ఆర్ట్స్ వల్ల మోరల్ వాల్యూస్ అనేవి మనలో పెరుగుతూ ఉంటాయి. ఆర్ట్ అనేది ఏంటి, కళ అనేది మనం నేర్చుకున్నప్పుడు ఒక గురువులకి గౌరవం ఇవ్వడం కానీ, తర్వాత వాటి నుంచి కొన్ని అద్భుతమైనటువంటి నైతిక పరమైనటువంటి విలువలని మనం నేర్చుకుంటాం. అవి సాధారణ సాధ్యమైనంత వరకు కూడా చాలామంది ఇప్పుడు యోగా నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యోగా చేసేటప్పుడు స్టార్టింగ్లో మీరు డైరెక్ట్ యోగాలోకి వెళ్ళిపోరు కదా. కాస్త దాన్ని ఏంటంటే ప్రేయర్ చేయటమో, ఏదన్నా ఒక భగవంతుని పేరు అనుకోవటమో, ఏదో ఒకటి అనుకుని మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. అట్లాగే మామూలుగా ఇంకా మిగతావి కూడా, నేను మామూలుగా యోగా సెషన్స్లో ఒక భగవద్గీత శ్లోకం చెప్పేసి దాని తర్వాత నేను యోగాని స్టార్ట్ చేస్తాను అంటే ఎవరి ఓన్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఆ రకంగా మామూలుగా మనం డ్యాన్స్ చేసేటప్పుడు కూచిపూడి కానీ భరతనాట్యం కానీ మీరు చూసుంటారు, మనం ఏం చేస్తాం, ముందు ముఖ్యంగా భూదేవికి నమస్కారం చేస్తాం. ఎందుకంటే మనం కాళ్ళతో తొక్కుతూ ఉన్నాం కాబట్టి కదా. చక్కగా నమస్కారం చేసిన తర్వాత గురువుకి నమస్కరిస్తాం, చేసిన తర్వాత మనం ప్రారంభిస్తాం. అట్లా ఒక చక్కటి నైతికమైనటువంటి విలువలని మనలో పెంపొందించడానికి ఈ ఆర్ట్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇందాక నేను భగవద్గీత చెప్తామా, ఎందుకు అంటే ఒక స్పిరిచువాలిటీ అనేది మనలో కలుగుతుంది. ఎవరైతే ఆర్ట్స్లలో ముందంజలో ఉంటారో వాళ్ళందరూ కూడా రకరకాల బొమ్మలు దించే వాళ్ళని కూడా చూడండి, ఎంత అద్భుతమైన దేవతామూర్తులను వాళ్ళు చిత్రిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎంత ఓనైపోయి ఉండాలి ఆ పటం అనేది, ఆ బొమ్మ అనేది. అంటే అలా అయింది అంటే కారణం ఏంటి, వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేసి ఉండాలి, ఎలాంటిది పెట్టుకున్నారు, ఏం చేస్తారు, సునిశ్చితమైనటువంటి పరిశీలన అన్నది అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి అనంటే మన కల్చర్ని, సంప్రదాయాలని, ఇప్పుడు ఒక మొన్న ఒక అమ్మాయి చూపెట్టింది చూడండి, ఒక అమ్మాయి ఇట్లా వెనకకు తిరిగి ఉన్నట్టు, ఒక పెద్ద జడ వేసుకొని ఉన్నట్టు. అంటే ఆమెకున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఎక్కడైతే ఎలాగైతే ఆమె ఊహించుకుందో అలా చూసిందో, లంగా ఉని వేసుకున్నట్టు, లేదంటే ఒక చక్కటి చీర కట్టుకున్నట్టు కదా. మనం ఆంగ్లో ఇండియన్స్లో కానీ వేరే వాళ్ళలో, వేరే కంట్రీస్లో ఇలాంటి చక్కటి చీర కట్టు కానీ ఇలాంటివి ఏవి చూడలేము. చీర కట్టు ఉంది అంటే తప్పకుండా భారతీయ మహిళ అనే చెప్తారు కదా. ఇలాంటివి కొన్ని ప్రత్యేకతలని కూడా మనకు ఈ ఆర్ట్ ఫామ్స్ అనేవి ఆపాదించి పెడుతూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనం మన స్ట్రెస్ బస్టర్స్ని మనం ఎట్లాగైతే ఒత్తిడి నుంచి దూరం చేస్తామో అనుకున్నామో, అలాగే ఆర్ట్స్ నేర్చుకుని ఇంకా కొంతమందికి మనం సర్వీస్ చేయటం కూడా వీటి వల్ల మనకు
సాధ్యమవుతూ ఉంటుంది. మనం ఇతరులకు కూడా సేవలను అందించగలుగుతూ ఉంటాము. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు మరొక వీడియో చూపిస్తాను నేను, మరొక చిన్న వీడియో చూపిస్తాను. ఎస్, ఒరిజినల్ సౌండ్ ఉంది కదా, జస్ట్ ఓకే, చూసారా కనిపించింది అందరికి? ఏంటది సాంగ్? అందరు చెప్తారు లే, అది పాట పాడడం. పాడింది కూడా నేనే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మరి మీకు ఈ వీడియోని ఎందుకు చూపెట్టాల్సి వచ్చింది? ఈ వీడియోని ఎందుకు చూపెట్టాను? నేను పాడినటువంటి పాటలు నా యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి. నేను చాలా పాటలు కూడా పాడతాను కదా, నేను సింగర్ని కాబట్టి పాడతాను, దట్స్ ఓకే. నేను మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను కాబట్టి నేను పాడతాను, దట్స్ ఓకే. సో మరి ఎన్నో నా యూట్యూబ్ ఛానల్లో ఉంటే కళ, ఆ కళ సింగర్ అదంతా కాదులే, ఇక్కడ ఇంకో ట్రిక్కీ ఉందిలే. సో ఇన్ని ఉన్నప్పటికీ కూడా నేను ఈ వీడియోని ఎందుకు చూపెట్టాను మీకు నా యూట్యూబ్ ఛానల్ నుంచి? ఎస్, నేను ఆర్టిస్ట్ నేనా, ఆఫ్కోర్స్. ఎందుకు చూపెట్టాల్సి వచ్చింది చెప్పండి? ఎందుకు అనంటే, నా పక్కన డప్పు కొడుతున్నాడు, చూసారా? ఒక అన్నయ్య ఉంటాడు, మహేష్ అన్నయ్య అన్నయ్య పేరు, నా పక్కనే ఉండి డప్పు కొడుతూ ఉంటాడు. దీంట్లో కనిపించిందా మీకు? ఆ అన్నయ్యకి చిన్నప్పటి నుంచి కూడా కళ్ళు లేవు, అతనికి చూపు లేదు, ఎలాంటి చూడలేడు అతను. అయినప్పటికీ మీరు అబ్జర్వ్ చేశారా, నేను మేమేంటంటే ఒకటి బ్లైండ్ పీపుల్ కోసం ఒకటి ఫండ్ రైజింగ్ దాంట్లో మేము పాడడం జరిగింది, దానికోసం అని చేసినటువంటి ప్రోగ్రామ్ అది. కళ్ళోత్సవ తర్వాత మేము బ్లైండ్ పీపుల్ ఫండ్ రైజింగ్ కోసం ఒకటి పెట్టుకున్నటువంటిది. సో దాంట్లో ఇక్కడ మంచిర్యాలలో సాయి అందుల పాఠశాల అని ఉంటుంది, బ్లైండ్ స్కూల్, దాంట్లో అందరు పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి ఆర్ట్స్లలో, అన్నిట్లలో, వాళ్ళు డ్యాన్స్లో కానీ సింగింగ్లో కానీ, తర్వాత టేబుల్స్ కింద నుంచి పైనకి పైనుంచి కిందకి అట్లా చెప్తూ ఉంటారు. మేము వెళ్తూ ఉంటాం, విజిట్ చేస్తూ ఉంటాను నేను అక్కడ. సో వాళ్ళు దాంట్లో అన్నయ్యకి నేను ఏ పాట పాడతానో ముందుగా నేను చెప్పలేదు, తెలీదు అసలు అతనికి నేను ఏమి ఇస్తాను అన్నది కూడా తెలియదు. నేను వెళ్ళి మైక్ తీసుకొని నేను పాడుతూ ఉంటేనే చక్కా 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 కొడుతూ ఉన్నాడు, డప్పు కొడుతూ ఉన్నాడు, చూసారా? మరి ఎలా తెలిసింది? మామూలుగా కళ్ళున్న వాళ్ళైతే మనం అనుకుంటాం, కళ్ళున్న వాళ్ళైతే వాళ్ళకేదో కనపడుతుంది అని మనం అనుకోవచ్చు కదా.
కానీ కళ్ళు లేకపోయినా కూడా అతనిలో ఉన్నటువంటి ఆర్ట్ అది, అతను నేర్చుకున్నటువంటి ఆర్ట్ అది, ఆ కళ. ఆ కళ అంటే కళలకి కళ్ళుండడము, కాళ్ళు లేకపోవటము, కళ్ళు ఉండకపోవటము, చెవులు వినపడకపోవటము, చేతులు లేకపోవటము, ఇట్లాంటిది ఏది కూడా సంబంధం లేదు. వీటితో దేనితో అవసరం లేదు. అర్థమైందా? కళ అనేది నేర్చుకోవాలని నీ మనసులో గనక బలంగా ఉంటే నువ్వు ఒక చక్కటి కళాకారుడు అవుతావు. దానికి ఎలాంటి అంగవైకల్యం కానీ ఏది అడ్డురాదు. ఆ విషయం చెప్పటానికే నేను ఈ వీడియోని మీకు చూపెట్టడం జరిగింది. ఎస్ నాన్న, మనం నేర్చుకోవాలి అనేది మనలో ఉండాలి, కానీ మనకు అయ్యో నాకు ఈ వంకర ఉందే ఆ వంకర ఉందే అనుకుని చాలామంది అపోహ పడుతూ ఉంటారు. అట్లాంటిది అక్కర్లేదు. విల్మా రుడాల్ఫ్ స్టోరీ తీసుకోండి. ఆమె మంచి రన్నర్, అసలు ప్రపంచంలోనే అతి గొప్పగా పరుగుల రాణిగా కావాలి అనుకుంది. చిన్నప్పటి నుంచి పోలియో ఉన్నప్పటికీ కూడా ఆమె పోట్లాడి దాన్ని ఓవర్కమ్ చేసి ఆమె అయింది. జుత్తా సేన్ అనేటువంటి ప్రపంచ ప్రఖ్యాత పరుగులు చేసేటువంటి ఆమెని ఓడించి ఈమె గెలిచి సాధించడం జరిగింది. సో అంగవైకల్యం అనేది అడ్డు కాదు. ఏ కళని నేర్చుకోవడానికి కూడా అంగవైకల్యం అనేది అడ్డు రాదు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఆ వీడియో చూపెట్టాను. మీరందరూ కూడా నాకు తెలిసి ఈ క్లాస్ తర్వాత మీకున్నటువంటి ఆర్ట్స్లో మీరు ముందుకు వెళ్తారు అని నేను అనుకుంటున్నాను. యా, ఒక సాంగ్ పాడమని అడిగారు కదా, చిన్న సాంగ్ పాడతాను. ఇది నేను రాసిందే, నేను రాసిన పాటనే నేను మీకు పాడి వినిపిస్తాను. ఓకే, ఫన్నీ సాంగ్ కూడా తర్వాత పాడతాను నేను. ఎండింగ్ మీ డౌట్స్ తీసుకున్నాక మళ్ళీ ఫన్నీ సాంగ్ పాడతాను. ఓకేనా? యా. వచ్చింది వచ్చింది ప్లవనామ వత్సరం, తెచ్చింది మూట కట్టి నేలంతా ఉత్సవం. వేప పూత మామిడి కాత జనమంతా మెచ్చేలా కోకిల కూత, రైతుల ఇంట సిరుల పంట కొత్త సాలుకే వచ్చే పండగ పాట. యుగమునకిది ఆదిగా వాసికెక్కెనంట, ఉగాది అనే పేరుతో తరలి వచ్చేనంట. వచ్చింది 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 ప్లవనామ వత్సరం, తెచ్చింది మూట గట్టి నేలంతా ఉత్సవం. బూరెల వంట ముంగులు ముగ్గులు ముంగిట చిన్న పెద్ద అందరూ ఇల్లు చేరెనంట. పంచాంగమంట పాప పుణ్యమంట కొత్త ఆశలతో పట్టె పల్లె బాట. ఆరు రుచులతో ఇది జీవితాన్ని తెలియజేసి ఉగాది పచ్చడిగా వినతికెక్కెనంట. వచ్చింది 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 ప్లవనామ వత్సరం, తెచ్చింది మూట కట్టి ఊరంతా ఉత్సవం. తెచ్చింది మూట కట్టి ఊరంతా ఉత్సవం, మన ఊరంతా ఉత్సవం. ఎస్, సో బాగుందా సాంగ్? ఉగాదికి సంబంధించి నేను పాడింది. అండ్ చిల్డ్రన్, నేను మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సుమన చైతన్య అనే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందులో పిల్లలకి సంబంధించినటువంటి